హలో అన్మర్ గారు హాయ్ సార్ సో ప్రీవియస్ వీడియోలో నాకు బాగా నచ్చినటువంటి టాపిక్ గ్రాటిట్యూడ్ అవునండి నాకు ఎప్పటికైనా సరే అన్నయ్య మీరు నేను చేసిన వాటిలో ఆ గ్రాటిట్యూడ్ అనే సబ్జెక్ట్ ఎప్పుడైతే మనం ఎప్పుడు మాట్లాడుకున్నా కూడా ఎవరి గ్రీన్ అని చెప్తాను నేను ఇందాక చేసిన ఆ ప్రేర్ కూడా మనం అంటే కళ్ళు తెరవగానే మీరు ఆ ప్రశాంతత కూడా నేను చూశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సో ఈ వీడియో వచ్చేటప్పటికి ఏం చెప్తున్నారు సార్ ఎస్ ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే అందరూ జాగ్రత్తగా ఉండండి చాలా మంది మీరు మేనిఫెస్టేషన్ చేస్తుంటూ ఉంటారు కానీ సార్ రావట్లేదు అంటే ఆకర్షణ సిద్ధాంతం చెప్పే వెరీ పవర్ఫుల్ సీక్రెట్ ఏంటంటే ప్లేస్ అట్రాక్ట్స్ వెల్త్ అంటే ప్లేస్ అనేది కొన్ని కొన్ని ప్లేసెస్ ఉంటాయి లైక్ ఇప్పుడు హిందూస్కి అయితే టెంపుల్స్ అని ముస్లింస్కి అయితే మన అని మనం తిరుపతిలో ఎస్ ఇలా క్రిస్టియన్స్కి అయితే అంటే చర్చెస్ అని ఇప్పుడు తిరుపతి ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి అంటే అలాంటి ప్లేసెస్కి వెళ్ళి మరి ఎగ్జాంప్ మీ దగ్గరలో ఉన్న ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో లేదనుకుంటే మసీదులు కానీ చర్చిలు కానీ వెళ్ళి అక్కడ కూర్చొని మనం మెడిటేషన్ కానీ ప్రేయర్ కానీ చేయడం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న స్పిరిచువల్ ఎనర్జీస్ అనేవి అన్లాక్ అవుతాయి అప్పుడు అక్కడ ఏమవుతుందంటే డివైన్ ఎనర్జీస్ ఉంటాయి అవి మనం ఫాస్ట్గా అనెక్ట్ అవుతుంది సో అందుకే చూడండి చాలా మంది మేము అక్కడికి వెళ్ళి వచ్చాము మొక్కు తీరిపోయింది వెంటనే మాకు డబ్బు వచ్చేసింది లేదా అనుకుని జరిగిపోయింది ఇలా అనుకుంటారు దర్గాకి వెళ్ళినా లేదా టెంపుల్స్కి వెళ్ళినా చర్చ్కి వెళ్ళినా కూడా సో అందుకే ప్లేస్ అట్రాక్స్ వెల్ మీకు ఏదైనా అనుకుని జరగట్లేదంటే ఇంట్లో కాకుండా మీకు ఫేవరెట్ ప్లేసెస్ ఆర్ ఏదైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మెడిటేషన్ చేస్తే అక్కడ విజులేషన్ చేసినా కూడా వెంటనే ఏంజెల్స్ ఇలాంటి ఎనర్జీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కనెక్ట్ అవుతాయండి అప్పుడే ఫాస్ట్గా మేనిఫెస్టేషన్స్ అవుతాయి అందుకే ప్లేస్ ఇది నేను చేసి యాక్చువల్గా మనం కొన్ని కొన్ని ప్లేసెస్లో మనస్ఫూర్తిగా ఏదైనా అనుకొని అక్కడ అఫర్మేషన్ చేసి అండ్ కొంతమంది అంటే బిలీఫ్ సిస్టమ్ని బట్టి ఉంటుంది అది ఒక ఒక పేజ్ మీద ఏదైనా రాసి అవునవును దానికి అక్కడున్న చెట్టుకు లేదంటే అక్కడ ఉండేటువంటి కొన్ని కొన్ని చోట్లయితే రాళ్ళు పేర్చి ఒకదాని మీద ఒక రాయి పెట్టి మరి కోరికలు కోర్చు కోరుకుంటూ ఉంటారు ఈవెన్ నేను ఇక్కడ పెద్దమతల్లి టెంపుల్లో కూడా చూశాను కొంతమంది చుట్టూ ఏం చేస్తారని అంటే కాయిన్స్ పెట్టి చేస్తూ ఉంటారు అంటే ఆ వెల్త్ అట్రాక్షన్ అనేది వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ని బట్టి లా ఆఫ్ అట్రాక్షన్ అందులో ఎంత ఇదిగా ఉందనేది మీరు మీరు చెప్పేదాన్ని బట్టి నాకు అది సెన్స్ తడతా ఉంది అనమాట అంత ఉంటుంది అండి అంత ఉంటుంది అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మన బిలీఫ్ ఎప్పుడైతే పాజిటివ్ బిలీఫ్ ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీతో కనెక్ట్ అవుతుందో ఫస్ట్ గా మేనిఫెస్టేషన్ అయిపోతుంది లైఫ్ లో ఎలాంటిది ఒకటి లేదు అని చెప్పడానికి లేదండి ప్రతిదీ సబ్జెక్ట్ రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటే అందులో అప్లికేషన్స్ మనకు అవును జీవితం గ్రేట్ లైఫ్ స్కిల్ గుర్తుపెట్టుకోండి సో ప్లేస్ ఏ ప్లేస్కి వెళ్ళి నేను మెడిటేషన్ చేస్తే విజులేషన్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైమ్ నా ఫ్రెండ్ ఉంది సో బెంగళూరు ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళి అక్కడ తను తన హిందూ తను ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళి నేను ఏం చెప్పానంటే నీ దగ్గరలో ఏదైతే స్పిరిచువల్ ఎనర్జీ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మెడిటేషన్ చేయమని చెప్పాను విజులేషన్ చేయమని చెప్పాను సో ఫాస్ట్ గా మేనిఫెస్టేషన్ అయిందండి సో అలా మీ దగ్గరలో ఉన్న దానికి మీరు మెడిటేషన్ ప్రేయర్ మెడిటేషన్ ప్రేయర్ విజులేషన్ ఈ మూడు చేయండి ఆటోమేటిక్ సక్సెస్ అవుతారు అండ్ ఇవి ఎలా చేయాలనేది నేను టెన్ డేస్ క్లాసెస్ లో నేర్పిస్తుంటాను లైవ్ ఒక మ్యూజిక్ పెట్టి అయితే దీన్ని ఏమంటారంటే ద ఫ్యూచర్ ఈస్ కాలింగ్ యూ ద టెన్ సీ ఫ్యూచర్ అదే కాలింగ్ యూ సో ఎస్ గ్రీన్ బటన్ నొక్కుతారా రెడ్ బటన్ నొక్కుతారా ఈ వీడియో మీకు కనిపిస్తుంది అంటే నా ద్వారా యూనివర్స్ మీ ఫ్యూచర్కి కాల్ చేస్తుంది సో టెన్త్ క్లాస్లో జాయిన్ అవ్వడం అనేది గ్రీన్ బటన్ నో చెప్పడం అనేది రెడ్ బటన్ ఎస్ చెప్తారా నో చెప్తారా ఫ్యూచర్కి బా ఇది 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 చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి లోపల ఒక కాలింగ్ వాయిస్ ఉంటుందండి అండి ఎస్ అరే జాయిన్ అయితే బాగున్నా అని అవునండి దాన్ని నమ్మండి అదే గ్రీన్ ఎగ్జాక్ట్లీ ఉండిపోతారు జాయిన్ అవ్వాలా వద్దా చాలా మంది నా దగ్గరకు వచ్చిన సార్ మీ వీడియోస్ త్రీ మంత్స్ నుంచి చూస్తున్నాము టూ మంత్స్ నుంచి చూస్తున్నాము జాయిన్ అవ్వాలనుకుంటున్నాము ఎందుకంటే ఆలస్యం అమృతం విషయం సో అందువల్ల ఏంటంటే ద ఫ్యూచర్ ఇస్ కాలింగ్ యూ గ్రీన్ బటన్ రెండు ఇమ్మీడియట్ గా లేట్ చేయకండి ఎందుకంటే చాలా మంది లాస్ట్ మినిట్ విపరీతంగా జాయిన్ అవుతున్నారు లాస్ట్ బ్యాచ్ లో కూడా అండి ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలా మంది జాయిన్ అయ్యారండి చాలా మంది జాయిన్ అయ్యారు సో ఈసారి ఇప్పటివరకు నైన్త్ బ్యాచ్ కలిపి ఇరవై దేశాలు నేను రీచ్ అయ్యాను ఇరవై దేశాలు వెరీ బిగ్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సార్ కమింగ్ సూన్ ట్వంటీ ఫైవ్ కంట్రీస్ ఈ రోజు నేను జస్ట్ షూట్ వచ్చే ముందు నాకు మెసేజ్ వచ్చింది రవి గారు ఫ్రం కెనడా అరవై లక్షలు రేపు వీడియోలో నేను పెడతానండి నాకు టెక్స్ట్ మెసేజ్ పెట్టారు సార్ రిసీవ్ సిక్స్టీ లాక్స్ అమౌంట్ మనీ స్ట్రక్టడ్ ఫ్రమ్ లాస్ట్ టూ ఇయర్స్ అనేదే సో అతని హ్యాపీనెస్ అద్దులేవు అనమాట అని అంటే నేను చెప్తున్నానండి అలాంటి స్టాప్ సీక్రెట్స్ నేను చెప్తున్నానండి అట్రాక్ట్ చేయడానికి అంటే గ్రేటర్ దాని తర్వాత ఇక్కడ ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే చాలా మంది మిస్టేక్స్ చేస్తారు చాలా మంది నేను తప్పు చేశాను తప్పు జరిగిపోయింది అరే అని అని ఆ ఫీలింగ్ ఉంటారు అటు ఏం చెప్తుందంటే ప్రపంచంలో అందరూ మిస్టేక్స్ చేస్తారు అది కామన్ మిస్టేక్ చేయడం అనేది కామన్ ఈవెన్ దేవుడు కూడా మిస్టేక్ చేస్తారు అందుకే చూడండి చాలా మంది దేవుడు మనకు అన్యాయం చేశాడు రా దేవుడు మనకు అన్యాయం చేస్తాడు అంటే అప్పుడప్పుడు అందుకే దేవుడు దేవుడు కూడా అప్పుడప్పుడు మనకు అన్యాయం చేస్తాడు అప్పుడప్పుడు సడన్ గా మన ఇంట్లో ఎవరో ఒకరు పట్టుకెళ్ళిపోతారు అన్యాయంగా మన ఇలాంటి మంచిగా దేవుడు అన్యాయంగా తీసుకుని అంటున్నారు చూస్తారు అన్యాయంగా దేవుడు తీసుకెళ్ళిపోయాడు దేవుడు కూడా రియలైజ్ అయింది అండ్ అప్పుడు ఏమవుతుందంటే ఇలా తీసుకెళ్ళిపోతే ఆ ఇంట్లోకి వేరే వేరే వాళ్ళని పంపిస్తాడు అంటే దేవుడు ఒక తలుపు మూసేసినా ఇంకో తలుపు తెరిస్తాడు సో మీ లైఫ్ ఒక దగ్గర నష్టం వచ్చిందా బాధపడకండి ఆకర్షణ సిద్ధాంత యూనివర్స్ ఇంకో దగ్గర దాన్ని వడ్డీతో సహా చేస్తుంది సో ఇది 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 గుర్తుపెట్టుకొని ఓకే నేను తప్పు చేశాను ఐఎమ్ యాక్సెప్టింగ్ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అని అనుకోండి సో మిస్టేక్స్ ఆర్ ఓకే అది మనం గుర్తుపెట్టుకోలేండి అంటే బిల్ గేట్స్ అయినా బిచ్చగాడైనా తప్పు చేస్తారు కానీ వాళ్ళు ఏం చేస్తారు తప్పు చేయడం తప్పు కాదు తప్పు నుంచి నేర్చుకోపోవడం తప్పు సో ఈ ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఒక మనిషి చనిపోతే ఏదైనా ఎవరైనా చనిపోతే మనం వాళ్ళని పాతి పెట్టేస్తాం మళ్ళీ అంటే పూర్తిగా ఇక్కడ కూడా మన మిస్టేక్స్ అనేవి చనిపోయిన వీటి లాంటివండి దాన్ని మనం ఏం చేయాలంటే పాత పెట్టారు దాని గురించి మళ్ళీ మనం ఇప్పుడు పాత ఒక ఏదైనా ఒక ఒక జంతువు చనిపోయింది అనుకోండి పెట్టేస్తాం మళ్ళీ వెళ్ళి తవితే ఏం వస్తుంది వాసన వస్తుంది సో అంటే మన మిస్టేక్స్ కూడా అలాంటివే పాత పెట్టేయండి దాని గురించి ఆలోచించకండి కానీ ఆ మిస్టేక్స్ వల్ల నేను ఇంతే నా నేను ఇదే అని ఎప్పుడు డిఫైన్ చేయొద్దని చెప్తుంది ఆకర్షణ సిద్ధాంతం అది సో అండ్ ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మన మైండ్ అంటే ఎంత కొన్నిసార్లు ఎలా ఉందంటే వద్దన్న అదే థాట్ వస్తుందంటే వద్దన్న అదే థాట్ వస్తుంటుంది వద్దని అప్పుడు మనం ఏం చేయాలంటే ఐఎమ్ ఇలా మీ అందరూ చేయిపెట్టి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ స్టాప్ ఇట్ ట్రాఫిక్ కానిస్టేబుల్ అయిపోయినప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ సడన్గా మనం స్పీడ్ కల బాబు స్టాప్ ఎలా అయితే బండ్ చేస్తాం మనం సబ్కాన్షియస్ మైండ్ స్టాప్ ఇట్ అని ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని అనాలండి అలా అంటే ఆ థాట్ ని ఆపేస్తుంది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎవరైనా డిస్కస్ చేస్తున్నాం అండి ఆపేయబ్బా అని అంటే ఆపేస్తాం కదా వెంటనే అలా కూడా మన సబ్కాన్షియస్ మైండ్ ఏంటంటే మన థాట్ ఏదైనా వస్తున్నప్పుడు ఎక్కువ థాట్స్ పడుకున్నప్పుడు వచ్చేస్తాయి ఆ పక్షుల్లో టీ 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 దేవపుత్రి టీ టీ దేవిపుత్రి సినిమాల్లో మీరు చూస్తే కరెక్ట్ ఎలా వచ్చేది కరెక్ట్గా ఎప్పుడు వస్తాయి అంటే పడుకున్నప్పుడే వస్తాయండి అబ్బా వాళ్ళ సినిమాలో నువ్వు నాకు నచ్చ వెంకటేష్ వద్దు నాకు ఇష్టం లేదు నచ్చలేదు నచ్చలేదన్నట్టుగా అటాక్ చేస్తుంటాయి అనమాట అలాంటి టైం అప్పుడు పడుకునేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఏదైనా థాట్స్ మీకు డిస్టర్బ్ చేస్తుంటే స్టాప్ ఇట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్ అని సబ్కాన్షియస్ అండ్ చెప్తే కొన్నాళ్ళు కాపేస్తుంది అండి ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్ అది అది కూడా మిర్రర్ ముందు నుంచి చెప్తే అవునండి ఆ రియాలిటీ చెప్పేస్తా రిజల్ట్ ఎక్స్ప్రెషన్ మనం చూస్తాం కాబట్టి సో మిర్రర్ ముందు కూడా ప్రాక్టీస్ చేయండి చాలా మిరాకల్ రిజల్ట్స్ వస్తాయి సో ఇది గుర్తుపెట్టుకొని మీకు ఏదైనా థాట్ డిస్టర్బ్ చేస్తుంటే మీరు దాన్ని ఈ విధంగా చెప్పాలండి ఐ డోంట్ బిలీవ్ ఆల్ దీస్ థాట్స్ ఏ స్టాప్ ఇట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటే చాలు ఇదైతే ఏం చెప్పేది ఏంటంటే ఇక్కడ వెరీ పవర్ఫుల్ సీక్రెట్ ఏంటంటే ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ్ బుద్ధుడు ఒక మాట అంటారు అనమాట మీ దగ్గర ఒక రెండు కుక్క పిల్లలు ఉంటే ఏ కుక్క పిల్లకి మనం ఫుడ్ పెడతామో అది బతుకుతుంది ఫుడ్ పెట్టడం చనిపోతుంది అలా విధంగా మన మైండ్లో పాజిటివ్ నెగిటివ్ థాట్స్ రెండు వస్తుంటాయి ఏ థాట్స్కి మనం ఎనర్జీ ఇస్తుంటుంటామో ఆ థాట్స్ బతుకుతాయి ఏ థాట్స్కి ఎనర్జీ ఇవ్వమో ఆ థాట్స్ చచ్చిపోతాయండి సో నేను చెప్పేది ఏంటంటే మనము రకరకాల ట్రామాస్ లో ఉంటాము రకరకాల ఫియర్స్ లో ఉంటాము రకరకాల ఫోబియాస్ లో ఉంటాము యాజ్ అ సైకాలజిస్ట్ కూడా చెప్తున్నాను మనలో కూడా రకరకాల ఫోబియాస్ ఉంటాయి కానీ మీరు ఆ ఫోబియాని పదే పదే గుర్తు తెచ్చుకోవడం వల్ల మీరు దానికి ఏం చేస్తున్నారంటే ఎనర్జీ ఇస్తున్నారు ఇలా ఇలా ఫోబియాస్ భయం వచ్చినప్పుడు ఏ స్టాప్ ఇట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పండి మీ మైండ్కి ఆటోమేటిక్గా అయిపోతుంది ఆ ఫోబియాస్ పూర్తిగా డిసిప్లేర్ అయిపోతాయి మబ్బుల్లాగా అలా వెళ్ళిపోతాయి అనమాట అక్షర సత్యం అంటే ఒక్కొక్క మనిషి బ్రతకడానికి కావాల్సిన ఎనర్జీని ఇచ్చారు మీరు నిజంగా మనం ఒక నెగిటివ్ ఎనర్జీకి అంటే ఒక నెగిటివ్ థాట్కి ఎనర్జీ ఎప్పుడైతే ఇస్తామో ఆ థాట్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎక్కడికో తీసుకెళ్ళి వెళ్ళిపోతుంది మనం ట్రిగర్ అయిన ప్రతి చోట బాడీని కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది లాజికల్ బ్రెయిన్ ఒకటి ఉంటుంది అవునండి దాన్ని స్టాప్ చేసి అవి ఇటే రా అని చెప్పేసి ఆ బ్రెయి మ్యాజిక్ చేస్తుంది మనల్ని అది అది అక్కడ గనక ఎనర్జీని మనం షిఫ్ట్ చేసేసి అక్కడ నుంచో పెడితే నిజంగా లైఫ్లో దేని సాధించేంత క్యాపబిలిటీ వస్తుంది మన ఇన్నర్ వైస్ చెప్పేస్తాను అండి నెగిటివ్ పాయింట్ అవును మీరు ఇందాక చెప్పేటప్పుడు నాకు అంటే మనిషి తనని తను ఆలోచనలో స్పృహ లేకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటే నెగిటివ్ దానికి ఎక్కువ ఎనర్జీ ఇస్తూ ఉన్నారు థాట్కి పాజిటివ్ దాన్ని తక్కువ తక్కువ ఇస్తున్నారు ఏది లైఫ్ రా అంటే ఇదే లాజికల్ అట్ ద సేమ్ టైం మ్యాజికల్ బ్రెయిన్ దానికి మనం లాజికల్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఎలా 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 అని మీకు ఎలా డబ్బు వస్తుంది ఎలా డబ్బు వస్తుంది అంటే నా క్లాసెస్కి రండి ఎలా డబ్బు వస్తుంది నేను చెప్తాను సిక్ మీరు ఒక చాలా మంచి మాట అన్నారండి లాజికల్ బ్రెయిన్ ఎప్పుడైతే స్టాప్ చేస్తామో మ్యాజికల్ బ్రెయిన్ పని చేయడం మొదలు సో అయితే మీ ట్రామాస్ అన్ని కూడా నేను సింపుల్గా పది రోజులు అంటే నా దగ్గరికి రాకముందండి చాలా మంది సార్ ఇలా డబ్బు వస్తుంది అనుకోలేదని అనుకున్నారు సింపుల్గా డబ్బు వచ్చేలా చేస్తాను అలా వచ్చిన వాళ్ళే సో ఐ వెంకటేశ్వర రెడ్డి గారు అండి సో చూస్తే ఫైవ్ లాక్స్ క్రెడిటెడ్ అండి ఐ రిసీవ్డ్ ఫైవ్ లాక్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ అన్వర్ గారు ఐ రిసీవ్డ్ ఫైవ్ లాక్ టుడే విచ్ ఈస్ లాంగ్ పెండింగ్ ఫర్ మీ ఫోర్ హే ఎందా అక్కడది అంతే కదా సరే ఏం సార్ ఫోర్ ఫార్టీ టూ పిఎం ఇప్పుడు ఇప్పుడు వచ్చింది అవును ఇందాకే ఎస్ ఇందాక ఈవినింగ్ వచ్చింది నేను ఇప్పుడే పెట్టానండి దీంతో పాటు ఇంకొక మిరాకల్ ఏంటంటే ఇంకో నైన్త్ బ్యాచ్ యాక్టివిటీ షాను మేడం ఫ్రమ్ హైదరాబాద్ ఒకసారి అమౌంట్ మొత్తం చూడండి సార్ ఎంత వచ్చింది అమ్మ ఇరవై తొమ్మిది లక్షల యాభై తొమ్మిది యాభై తొమ్మిది వేల థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ అన్వర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ టుడే నా బ్యాంక్ అకౌంట్లో కలిగి ఉన్న మనీ హార్ట్ఫుల్ ఫుల్ థ్యాంక్స్ థ్యాంక్ యూ గాడ్ సో మీకు ప్రూఫ్తో సహా పెడతాను అండి అకౌంట్ బ్యాలెన్స్ సహా పెడతాను అన్నీ పెడతాను కంప్లీట్గా ఫ్యాంటాస్టిక్ అండి సో ఇది కూడా ఎస్టర్డే అంటే ఈ మధ్య మొన్నే వచ్చిందండి సో ఇది అంటే మీరు చూడండి నేను అని చెప్తున్నాను ఎప్పుడైతే మీలో నెగిటివ్ ఎనర్జీని మీరు పూర్తిగా దానికి ఎనర్జీ ఇవ్వడం ఆపేస్తాము ఇలాంటి మీరు లాజికల్ బ్రెయిన్ ఆపేస్తే మ్యాజికల్ బ్రెయిన్స్ ఇలా పనిచేస్తాయి సో ఇది ఫ్యాంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ నో డౌట్ గ్రేట్ రిజల్ట్స్ అన్వర్ గారి స్కూల్లో ఒకసారి అయితే చూడడానికి అవకాశం ఉంటుంది ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గారు థ్యాంక్ యూ సార్ ఇక్కడ ఒక కొటేషన్ చెప్పబోతున్నాను ఏంటి నా టార్గెట్ నేను ఒక మిషన్తో తో పని చేస్తున్నాను ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ అండి నేను మళ్ళీ చెప్తున్నాను ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ తీసుకెళ్ళాలని ఒక పెద్ద మిషన్తో పనిచేస్తున్నాను సో మీరు నిజంగా ఎస్ మేము సపోర్ట్ చేస్తాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో ఐ విల్ సపోర్ట్ యూ అని మెసేజ్ కామెంట్ బాక్స్ లో మీరు మెసేజ్ పెట్టండి మళ్ళీ చెప్తున్నాను ఐ విల్ సపోర్ట్ యూ అని మీరు కామెంట్ బాక్స్ లో టైప్ చేస్తే నిజంగా నేను నా యొక్క మిషన్ మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ తీసుకెళ్దాం ఇంట్లో పాజిటివ్ నెస్ పెంచిన ఎందుకంటే మహాత్మా గాంధీ అని అంటారు దేశం మార్పులో దేశంలో మార్పు రావాలంటే ఫస్ట్ మన ఇంట్లో మార్పు మొదలవ్వాలి బాథ థ్యాంక్ యూ అండి ఆల్ బెస్ట్ అండ్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ క్లాస్ ఎప్పుడు చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు బ్యాచ్ బ్యాచ్ రీసెంట్ ప్రీవియస్ చాలా మంది ఎన్రోల్ చేసుకున్నారు వచ్చారు ఈసారి నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మనకి ఈ నెల ఆగస్ట్ ఎత్ ఆగస్ట్ ముప్పై తారీఖు నుంచి పదమూడో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ముప్పై తారీఖున ఆగస్ట్ ముప్పైనా థర్టీన్త్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈసారి బ్యాచ్ వేర్ మిరాకిల్ బ్యాచ్ల్ ఎస్ మిరాకిల్ మార్నింగ్ అనే కాన్సెప్ట్ ఉందండి సో మిరాకిల్ మార్నింగ్ అని చెప్పేసి ఏ టైం మిరాకిల్ మార్నింగ్ అంటారంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ మిరాకిల్ మార్నింగ్ అని అంటారట ఆల్ మిలియనియస్ బిలినియస్ అందరూ కూడా అప్పుడే వాళ్ళ కళని ఒక రూపం తెచ్చుకుంటారనమాట సెల నువ్వే సెల్ ఫోన్ నువ్వే అన్ని నువ్వే అని చెప్పేసి ఆ టైంలోనే సో ఈసారి మీ మీ లైఫ్లో ఏదైతే మిరాకిల్స్ జరగాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈసారి ఎక్స్క్లూజివ్లీ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్స్ నేను లాంచ్ చేయబోతున్నానండి సో ఆగస్ట్ ముప్పై తారీఖున నెక్స్ట్ బెస్ట్ స్టార్ట్ అవుతుంది నేను మళ్ళీ చెప్తున్నానండి లైఫ్లో మీరు ఏదైనా జీవితంలో సాధించాలి డబ్బే లైఫ్ కావాలనుకుంటే మీరు సంపాదించాలి నిజంగా కసిగా ఉంటే ఎలా అంటే ఎలా నేను దారి చూపిస్తాను ఇప్పటికే కొన్ని వందల వేల మంది ఈ యొక్క డ్రీమ్స్ నెరవేర్చుకున్నారు సో మీలో చాలా మందికి వీడియో చూస్తున్నప్పుడు ఏదో ఉంది అని మీకు అనిపిస్తుంది కదా గుర్తుపెట్టుకునే యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్ సో ఏదైనా ఒక పని చేయాలి చేయాలనుకుని చేయలేకపోతుంటే అది మీ మైండ్ బ్లాక్ అవుద్ది మైండ్ బ్లాక్ ఈజ్ ఈక్వల్ టు మనీ బ్లాక్ ఆ మనీ బ్లాక్ ని ఈజీగా రిమూవ్ చేసుకోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ మళ్ళీ చెప్తుంది కొన్ని వందల వీడియోస్ మీరు వింటే కొన్ని వందల పుస్తకాలు చదివితే ఎంత నాలెడ్జ్ వస్తుందో ఆ అంతే నాలెడ్జ్ని నేను విత్ ఇన్ నైన్ డేస్ ఇస్తాను త్రీ డేస్లో మిడిల్ క్లాస్ మైండ్ సెట్ నుంచి మిలినియర్ మైండ్ సెట్ తీసుకెళ్తా సో రండి మీ యొక్క లైఫ్ని ఇప్పటికే కొన్ని చాలామంది మిరాకల్స్ చేస్తున్నారండి ఒక్కొక్కరు మిరాకల్ చేస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే నా క్లయింట్ సక్సెస్ నా సక్సెస్ అండి నేను క్లయింట్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాను నా నిజంగా చెప్తున్నాను నా బలం ఎవరంటే నా క్లయింట్సే వాళ్ళందరూ కూడా సో ఈ రోజు ఎందుకు అంత సక్సెస్ అవుతున్నారు ఏముంది సార్ చాలా మందికి డౌట్ ఉంటది యూట్యూబ్లో ఇంత ఎంత కంటెంట్ చెప్తున్నారు కదా అక్కడ ఏం చెప్తారు అని చెప్పేసి రండి మీ లైఫ్ లో చాలా కోర్సెస్ నేర్చుకున్నారు అవన్నీ ఒక లెక్క ఈ లాఫ్ అట్రాక్షన్ ఒకటే లెక్క నేను చెప్తానండి ఏ ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రతి ఇంటికి అలా వెళుతూ ఉన్నాము అవును రియలీ గ్రేట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మార్నింగ్ అవర్ లోనే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అండ్ మార్నింగ్ మిరాకిల్స్ కూడా జరుగుతాయి అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ టైం అండి ఇదంతా ఆగస్ట్ నుంచి మొత్తం కనుక చాలా మందికి తెలిసినటువంటి విషయం కూడా అదే పండగల సీజన్ అట్ ది సేమ్ టైం మిరాకిల్ సీజన్ నిజంగా స్పిరిచువల్ టైం ఉన్నటువంటి టైం అది మీరు ఎలా చూస్ చేశారో తెలియదు కానీ ఒక మంచి డెప్త్ ఉన్నటువంటి బ్యాచ్ ఇది ఆగస్ట్ థర్టీఎత్న స్టార్ట్ చేసినటువంటి థర్టీన్త్ బ్యాచ్ రియల్లీ మిరాకిల్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి మీకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు చెప్తాను డబ్బు ఉంటే ప్రతిరోజు పండుగ సో ఆగస్ట్ థర్టీయత్ బ్యాచ్కి మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ వన్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీమికి ఫార్వర్డ్ చేస్తాను ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు అంటే నేను అన్వర్ గారి క్లాస్కి ఎన్రోల్ చేసుకుందాం అనుకుంటున్నాను మీరు డైరెక్ట్ మెసేజ్ పెట్టండి నేను అన్వర్ గారి టీక్ ఫార్వర్డ్ చేస్తాను మీ కాంటాక్ట్ నెంబర్ కూడా షేర్ చేయండి ఎనీవే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు అండ్ విషయ ఆల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ